విజయ్ గారు, మీకు, విల్సన్ గారికి, రఫీ గారికి, ప్రేక్షకులకు నమస్తే. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నది అత్యంత వెనుకబడినటువంటి కరువు పీడిత ప్రాంతమైన రాయలసీమలో. రాయలసీమ అభివృద్ధికి సంబంధించి ఎన్నికల ప్రణాళికలో అనేక అంశాలు గతంలో ఆయన ప్రస్తావన చేశారు. ఎన్నికల ప్రణాళికే బైబిల్ అన్నారు, భగవద్గీత అన్నారు, ఖురాన్ అని చెప్పి శాసనసభలోనే అభివర్ణించారు. నిజంగానే ఆ రోజు నాలాంటి వాళ్ళం సంతృప్తి చెందాం. ఎన్నికల ప్రణాళికలకు విలువిస్తారు, అమలు చేస్తే సమాజానికి మేలు జరుగుతుంది, రాష్ట్రానికి మేలు జరుగుతుందని భావించాం. కానీ 5 ఏళ్ల తర్వాత ఇవాళ మళ్ళీ ఎన్నికల రంగంలోకి వచ్చి నేను 99% పూర్తి చేశాను అని చెప్పడం అంటే ఇంతకంటే హాస్యాస్పదం మరొకటి ఉండదు. రాయలసీమ అభివృద్ధికి కడప ఉక్కు ఫ్యాక్టరీ వెన్నెముకలాగా ఉపయోగపడుతుందని అందరూ ఆశించారు. 3 సార్లు శంకుస్థాపన చేసిన చోటే చేశారు, కానీ ఇటుక పడలేదు. అక్కడ కడప ఇడుపులపై నుంచి ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కడప ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి ఒక్క మాట మాట్లాడలేకపోయాడు. 2వది రాయలసీమ ఎడారి నివారణ పథకం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాయలసీమ నీటిపారుదల ప్రాజెక్టుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి 40,500 కోట్ల రూపాయలతో 31 ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. అరాకొర నిర్మాణం చేసినటువంటి ఆవుకు దగ్గర 3 రిజర్వాయర్కు శంకుస్థాపన చేసి ప్రారంభించానని చెప్పి మొన్ననే ప్రకటించుకున్నాడు. గండికోట 3వ టనల్ ఊసే ఎత్తలేదు. గాలేరు నగరి 2వ దశ అటకెక్కించేశారు. అంద్రీనీవ ప్రధాన కాలువను 6,350 క్యూసెక్కుల సామర్థ్యంతో విస్తరిస్తానని 1 ఇంచు నిర్మాణం చేయలేదు. రాయలసీమ ఎత్తిపోతల పథకం అన్నాడు, అక్కడ మధ్యలో ఆపేశాడు. కానీ 700 కోట్ల రూపాయలు మాత్రం అప్పు తెచ్చి కాంట్రాక్ట్ సంస్థకి నేరుగా అప్పజెప్పాడు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 80,000 క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మాణం చేస్తామన్నారు. ఇలా ప్రాజెక్టులన్నీ పడకేశాయి రాయలసీమలో. కరువుతో విలవల్లాడేటువంటి రాయలసీమ అభివృద్ధి జరగాలంటే నీటిపారుదల ప్రాజెక్టులు వేగంగా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. ఆయన చెప్పిన మాటే అది. కానీ ఇప్పుడు ఎక్కడున్నాయి ఆ ప్రాజెక్టుల నిర్మాణం? ఒక్క చిన్న ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసి 1 ఎకరాకైనా నీళ్ళు ఇచ్చినటువంటి చరిత్ర ఉన్నదా ఈ 5 ఏళ్ల కాలంలో? మరి రాయలసీమలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినటువంటి తిరుగుతున్నటువంటి పెద్ద మనిషి సాగునీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో సాధించినటువంటి ప్రగతి ఏంటో వెల్లడిస్తే ఆయన డొల్లతనం బయటపడుతుంది. 3వది హత్యా రాజకీయాలు ఆ ప్రాంత వెనుకబడతనానికి ప్రధాన కారణం. ఆ హత్యా రాజకీయాల్లో భాగంగానే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది. హత్య ఎవరు చేశారో, ఎలా చేశారో దేవుడికి తెలుసు, ప్రజలకు తెలుసు అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యే. వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత గారే ప్రశ్నించారు, చేసిన వ్యక్తులను చేయించిన వ్యక్తులను మీరే వెంట పెట్టుకొని తిరుగుతున్నారు, వాళ్ళకు ఓట్లేమని అడుగుతున్నారు, మీరు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, చిన్నాన్న పేరు ఉచ్చరించే అర్హత మీకు ఉన్నదా అని చెప్పి నిగదీసింది ఆమె.
నిజమే కదా, ఐదేళ్లు అధికారంలో ఉన్నారు, సిబిఐ ఎంక్వైరీ కోరారు, ఉపసంహరించుకున్నారు, తర్వాత సిబిఐ మీదనే కేసులు పెట్టారు, ఆ కేసు విచారణ తెలంగాణకు బదిలీ చేయించుకోవడానికి అనివార్య పరిస్థితి ఆమెకు ఏర్పడింది, సునీత మీదనే కేసులు పెట్టినటువంటి పరిస్థితి. అంటే సిబిఐ ఎంక్వైరీని నిర్వీర్యం చేసి ఆ హంతకులని లేదా కుట్రధారుల్ని రక్షించేటువంటి ప్రయత్నం మీరే కదా చేసింది. వీళ్ళు మళ్ళా అధికారంలోకి వస్తే అసలు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది అని వివేకానందరెడ్డి గారి కుమార్తె పదే పదే చెబుతున్నారు. అంటే హత్య రాజకీయాలు నివారించడానికి కాదు కదా, ప్రోత్సహించడానికి, వాటికి రక్షణ కవచంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిలబడింది అని చెప్పడానికి ప్రజలే ఇవాళ చెవులు కొరుక్కుంటున్నారు. నిజమే, ప్రజలకు తెలుసు ఎవరు హత్య చేశారో తెలుసు, చూడకపోవచ్చు, కానీ వాళ్ళందరికీ అర్థమైపోయింది. అందువల్ల వాళ్ళ ప్రజా తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా కూడా ఉన్నారు. నేను ఈ మూడు ప్రధానమైనటువంటి అంశాలను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, రాయలసీమ వెనుకబడినటువంటి ప్రాంతం యొక్క అభివృద్ధితో ముడిపడినటువంటి అంశాలు, హత్య రాజకీయాలు కానీ, కడప ఉక్కు ఫ్యాక్టరీ కానీ, సాగునీటి ప్రాజెక్టులు కానీ, మిగిలినటువంటి చాలా హామీలు రాయలసీమ ప్రాంతానికి ఇచ్చినటువంటి ఉన్నాయి, అవి అమలు చేయలే. కానీ అబద్ధాల మీద అబద్ధాలు. అంటే వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులను ఏర్పాటు చేసేసినట్టుగా చెప్పేయడం, అంత అమాయకులు ఆ ప్రజలు. న్యాయ రాజధాని కర్నూలుకు తీసుకెళ్లారా? ఎక్కడ ఉన్నది? ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నానికి తీసుకెళ్లారా? ఎక్కడ ఉన్నది? విధ్వంసం చేశారు అమరావతి రాజధానిని, అడుగు ముందుకేయకుండా విధ్వంసం చేశారు. అది జగన్మోహన్ రెడ్డి గారి ఘనత. రాజధాని లేని రాష్ట్రంగా జనం చెప్పుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఏ గ్రామానికి ఏ ప్రాంతంలో వెళ్ళినా పిల్లవాడిని అడిగినా ఈ మాట చెప్తారు. అందుకని విధ్వంసం అనేటువంటి దానికి ప్రతిరూపంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని విషయంలో ఉన్నారు. కానీ నేను వికేంద్రీకరణలో భాగంగా రాజధానులు తీసుకొచ్చేసాను అని చెప్తే ఏ ఒక్కడైనా సరే, పిచ్చివాడైనా సరే నమ్మే స్థితిలో ఉన్నారా? ఎందుకు మాట్లాడుతున్నారట? ఎవరిని మోసం చేయడం కోసం? అలాగే టీటీడీని అతి పవిత్రమైనటువంటి స్థలంగా చూస్తారు హిందువులు. ఇవాళ టీటీడీ పరిస్థితి ఏంటి? రాయలసీమలో పర్యటన చేస్తూ ఒక పవిత్రమైనటువంటి టీటీడీ సంస్థను అపవిత్రంగా మార్చేసి భక్తుల మనోభావాలతో ఆటలాడుకుంటున్నారు. ఎర్రచందనం ఆ ప్రాంతంలోనే ఉన్నది, స్మగ్లింగ్, ఇసుక స్మగ్లింగ్ మాఫియాలుగా తయారైపోయారు. ఈరోజు రాయలసీమకే కాదు, ఆంధ్రప్రదేశ్కే కాదు, భారతదేశానికి అత్యంత విలువైనటువంటి ఖనిజ సంపద బెరైటీస్, మా సంతూర్ అక్కడే మంగంపేట బెరైటీస్, ఈరోజు మాఫియా దోచేయడం. ఏ పని చూసినా ఈరోజు అక్రమాలు, అన్యాయాలు, దోపిడీ, మాఫియాలు రాజ్యమేలుతూ ఈరోజు ప్రజా సంక్షేమం నేను నేరుగా వేశాను, అవినీతి లేకుండా చేశానంటే పెన్షన్లు పంపించడంలో నేరుగా బటన్ నొక్కి పంపిస్తున్నారని, అవినీతి లేదని ఈరోజు ఆయన చెప్పుకుంటున్నాడు. కానీ మిగిలిన అవినీతి పరిస్థితి ఏంటి? సహజ వనరులను దోచేస్తున్నటువంటి అవినీతి, అక్రమాలు, అక్రమ కేసులు, వాటి సంగతి ఏంటి? ఈరోజు ప్రజాస్వామ్యం అసలు ఊపిరి మనిషి అభివృద్ధికి. ఆ ప్రజాస్వామ్యం ఎక్కడ? మానవ హక్కులు, ప్రజాస్వామ్య హక్కులు, పౌర హక్కులు కాలు రాయబడుతున్నాయే. ఈవెన్ ఇప్పుడు కూడా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా జరుగుతున్నాయి. మరి ఇంత దుష్ట పరిపాలన చేసి ఐదేళ్లు పాలన సాగించి
శాసనసభ పనిచేయదు, స్థానిక సంస్థల ఎన్నికలు సక్రమంగా జరపరు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు, మళ్ళా ప్రజాస్వామ్యాన్ని గురించి అవినీతి రహిత పాలన చేశామని అభివృద్ధి చేశామని చెబుతారు. ప్రజలు ఓట్లేయాలా? అందుకనే విఘ్నతతో ఆలోచిస్తామన్నారు. తగిన తీర్పు ఇచ్చేటువంటి దానికి సిద్ధంగా ఉన్నారనే నేను భావిస్తాను.